ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్ర సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం. మీ ఫ్యామిలీలో ఈ రోజున పొలిటికల్ గా చాలా ఉధృతమైన స్థాయిలో వెళ్లి రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి హోప్ఫుల్ గా అనిపిస్తుంది? ఆ రాజకీయ ప్రస్థానంలో మీ ప్రమేయం కానీ మీ పార్టిసిపేషన్ కానీ ఉంటుందా? సార్, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ సార్, వాట్ ఎవర్ ఇస్ రైట్ ఫర్ ద పీపుల్ దట్ విల్ హ్యాపెన్. అండ్ కళ్యాణ్ గారికి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే పొలిటికలీ ఐఎమ్ వెరీ అన్ఎడ్యుకేటెడ్, నాకంత నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు నేనేం మాట్లాడినా కానీ విల్ బి వెరీ ఏదో గాల్లో మాట్లాడలాగా ఉంటుంది. సో నాకు అసలు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ లేదు కాబట్టి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పైన నాట్ సేమ్ది. బట్ మై హార్ట్ ఫుల్ సపోర్ట్ టు మై అంకుల్ ఆల్వేస్. వెళ్తారా ప్రచారానికి అవసరం అయితే? ఐ హోప్ అవసరం రావాలా రాకూడదు అనేది పై వాడు డిసైడ్ చేస్తారు. మెగా ఫ్యామిలీ మొత్తం నిలబడుతుందా? 100% సార్, వి విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ హిమ్. అట్లా కాదు, ఇప్పుడు తన పట్ల తను ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్కమ్ను కానీ ఎలాంటి కంఫర్ట్స్ను కానీ ఎలాంటి సౌకర్యాలని ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టుకొని రాజకీయాల పట్ల తిరుగుతున్నారు మనందరం చూసాం. చూసిన తర్వాత ఈ రోజున ఆయన్ని రకరకాల మాటలతో చేస్తున్నారు. ఒక ప్యాకేజ్ స్టార్ అంటున్నారు పెళ్లిళ్ళ గురించి. ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటే ఆయన ఏదో ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్యాకేజ్ స్టార్ తెలియదు. అసలు వింటలేదు, నాకు అసలు పొలిటికలీ ఐఎమ్ జీరో అండి, నాకు అసలు నాలెడ్జే లేదు. ఒకటే ఒకటే అనుకున్నా, కళ్యాణ్ గారికి నా ఫుల్ సపోర్ట్ ఉండాలి ఉండాలి, ఎలాగైనా ఉంటది, అది గ్రౌండ్ రిటర్న్ రూలే. సో దానికంటూ నాకు అంత వేరే ఆలోచన లేదు. సో ఎవరే అనుకున్నా కానీ నాకు తెలియదు అండి, ఐ జస్ట్ బి వెరీ వెరీ నార్మల్. కానీ నా సపోర్ట్ మటు కళ్యాణ్ గారికి, ఎవరే అనుకున్నా కానీ నాకు తెలియదు. నాకు అవసరం అయితే యు విల్ స్టాండ్ ఫర్ హిమ్. ఐ విల్ స్టాండ్ ఫర్ హిమ్, ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ ఎనీబడీ ఎల్స్. ఐ డోంట్ కేర్. మీ చిన్న మామయ్య జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు. అవునా? మీ మధ్య మామయ్య నాగబాబు. నాకు నాలెడ్జే లేదండి నాకు. ఐఎమ్ సీరియస్ అంటే బేసిక్లీ ఒకసారి కళ్యాణ్ గారు చెప్పారు, మీకు నాలెడ్జ్ లేకుండా మీరు మాట్లాడద్దు. సో ఇఫ్ యు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ దెన్ యూ టాక్, లేకపోతే మీరు మాట్లాడద్దు అని చెప్పి చెప్పారు. సో ఏదన్నా కానీ ఆ అరకొర నాలెడ్జ్ తో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను నమ్ముతాను. అవసరమైతే జెండా పట్టుకుని ఒక కార్యకర్తగా అయితే పక్క కార్యకర్తగా ఉంటా, కానీ దాని దాని గురించి మనం మాట్లాడడం అంటే మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడడం, మనం జస్ట్ కామ్గా ఉండి ఆయన సపోర్ట్ బ్యాక్ హెండ్గా ఆయన సపోర్ట్ చేస్తాం. రాజకీయంగా ఈజ్ మేకింగ్ వేవ్స్, రేపటి రోజున ఎలాంటి ఇది పడుతుందని మనం చెప్పలేం. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు డిసైడ్ దట్, బట్ ఆ ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సివియర్ గా ఉంటుంది ఉండబోతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆల్ ద బెస్ట్, దట్ సంథింగ్ దట్ హ్యాపెన్ విల్ హ్యాపెన్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఈ సాయి ధరం తేజలో ఈ కాన్ఫిడెన్స్ ఈ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి. మనం ఏదైతే మిస్ అయ్యా అనుకున్నదో, మధ్యలో బ్రేక్ అనుకున్నామో, ఆ బ్రేక్ లెస్ జర్నీ అనేటువంటి ప్రాస్పరస్ గా కొనసాగాలని చెప్పి ఆశిస్తూ చాలా క్రష్లు చెప్పావు, మంచి క్రష్, ఎర్లీ లేటెస్ట్ క్రష్ కూడా ఎవరైనా దొరికితే ఉన్నారు ఎవరన్నా సిగ్గుపడుతున్నా అంటే ఛాన్స్ ఎవరు ఇచ్చారు? ఎక్కడొచ్చారు మీరు? మీరు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ పొద్దునే వచ్చావు మనం విజయవాడ నుంచి, ఎక్కడ క్యాపించారు మీరు? క్రష్ అనేది చూసుకోవాలి కదా, ఛాన్సే లేదు మీరు. ఓకే ఓకే, సంయుక్త మీరని ఎలా ఉంది? యాస్ ఎ హీరోయిన్ షీస్ వెరీ గుడ్ సార్, వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అసలు అక్కడ క్రష్లకి ఇట్లే వర్కౌట్ చేయలేదు ఏది సంయుక్త మీనంత? నేను వర్కింగ్ హీరోయిన్స్ తోటి నాకు అంత క్రష్ అంత రాదండి. ఓకే, రెస్పెక్ట్ అయితే వస్తుంది. సరదాగా వండర్ఫుల్ గర్ల్, చాలా మంచి అమ్మాయి. ఐ నో సార్, ఇవన్నీ సరదాగా మాట్లాడుకున్న విషయాలు చెప్పాలి. అసలు తెలుసు, ఓకే, అమ్మాయిల విషయంలో మటుకు మీరు ఎంత సీరియస్ గా మాట్లాడారు నేను జోకే, డోంట్ వరీ. విషింగ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 21st సినిమా చూసిన తర్వాత అగైన్ ఐ విల్ call you and congratulate you. Congrats in advance ga chestunnam. Yes sir, thank you so much sir, we are going to enjoy a wonderful success. Thank you, thank you, all the best. Thank you sir.